సత్య గారు, ఓకే ఈ పొత్తుల గురించి పక్కన పెట్టి నిన్న అనుకున్నంత స్థాయిలో ఎమ్మెల్యేల్లో సీఎం జగన్ బర్త్డే వేడుకలు జరగలేదు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు. మాకు సీటు ఉంటుందో ఉండదో తెలియదు, ఎక్కడ మారుస్తారో తెలియదు, దాదాపుగా 80 స్థానాల్లో మార్పులు చేర్పులు అంటున్నారు అని ఒక డైలమాలో ఉన్నారు ఏపీలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. క్యాడర్ అనేది బయటకు వస్తుంది, ఎంతవరకు వాస్తవం? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ చాలా తక్కువ వచ్చాయనేది అపోహ మేడం. ట్రెండింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే విషెస్ తక్కువ వచ్చాయని చెప్పి నేను చెప్పలేదు, అందుకే క్లియర్ కట్ గా చెప్పున్నాను. బర్త్డే విషెస్ లో ట్రెండింగ్ లో ఉన్నారు, ట్విట్టర్ లో ఎప్పుడు లేని విధంగా నెంబర్ వన్ ఉన్నారు, ప్రపంచంలో నెంబర్ 5 ఉన్నారు, ఇది కాదు నేను చెప్పింది. అయితే వైసీపీ నేతల్లో, వైసీపీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి అసంతృప్తి గురించి క్వశ్చన్ చేస్తున్నా. వారు ఆ స్థాయిలో చేయలేదు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి ఎమ్మెల్యేలో ఆ ఉత్సాహం గానీ ఆ సంబరాలు గానీ అది కనిపించలేదు అనేది. వైసీపీ ఎమ్మెల్యేలో ఉత్సాహం లోపించడం గానీ లేకపోతే ఇంకొక విషయం గానీ ఇంకొక విషయం మాత్రం కాదు మేడం. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ పార్టీలో నుంచి అయినా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక మినిస్టర్ గాని ఒక పార్టీని విడిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారా అంటే ఆ అధినేత ఎవరైతే ఉన్నారో యాక్చువల్ గా భయపడతారు. కానీ మా అధినేత ఏంటి, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఉన్న వాళ్ళ దాంట్లోనే 60 మందిని 70 మందిని తీయడానికి ప్రిపేర్ గా అయ్యి కొత్తని రప్పించి పరిపాలన విధానాన్ని 175 తీసుకోవడానికి ఉన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం ఉన్నారు, నా దగ్గర నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు ఇలా వెళ్ళకపోయినా నా దగ్గర ఎమ్మెల్యేలు నేనే పంపిస్తున్నాను బయటికి, కొత్త ఎమ్మెల్యేలు రప్పించుకుంటాను, నాకు 100% కి 1000% జనాలు బలం ఉందని చెప్పేసి అని ఏకధాటిగా భయం లేకుండా ఉన్నారా అంటే జగన్ గారు తాలూకా ధైర్యం ఎంత ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. జరిగింది అది కాదు, వర్క్ షాప్ మీరు క్లియర్ గా వినుంటే, వర్క్ షాప్ మీరు క్లియర్ గా వినుంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే మీరు ప్రజల్లో లేకపోతే, ప్రజలు మీ మీద వ్యతిరేకత ఉంటే, వాళ్ళు మీ మీద అసంతృప్తితో కనుకుంటే మీకు టికెట్ ఇవ్వడం జరగదు అన్న దాని ప్రకారం మార్పులు చేర్పులు జరుగుతాయన్న దాని ప్రకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో జంప్ అవుతారని ఎవరు చెప్పలేదు. మీ పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే మారుస్తామని చెప్పారు తప్పించి మీరు పక్క పార్టీ వైపు వెళ్ళిపోతానని చెప్పి మిమ్మల్ని మారుస్తాను విషయం ఎక్కడ చెప్పలేదు కదా సీఎం. మేడం నేను కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోతే మారుతామని చెప్పేసి అన్నది మేడం. పక్క పార్టీని వాళ్ళు వెళ్ళిపోతే ఎవరికి కావాలి, వెళ్ళకపోతే ఎవరికి కావాలి, ఎవరు ఎక్కడున్నా సరే ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే మీ నోటికే కానీ గుర్తు చూసి ఓటేయండి కానీ ఎమ్మెల్యే చూసి ఓటేయద్దాను దేనికి చెప్పగల ఎమ్మెల్యేలు గురించి కాదు సీఎం ఫేస్ చూసుకుని వేయాలనుకుంటే ఇంకెమ్మెల్యేలు మార్పు ఎందుకంటారు.